హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న వచ్చేసి మనం కొన్ని సంఖ్యల గురించి చెప్పుకున్నాము అలానే ఈరోజు వచ్చేసి మరికొన్ని సంఖ్యల గురించి చెప్పుకుందాము అవి సరి సంఖ్యలు అంటే ఏందో చెప్పుకుందాం బేస్ సంఖ్యలు అంటే ఏందో చెప్పుకుందాము అంటే ఏందో చెప్పుకుందాము అలానే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో చెప్పుకుందాము సంయుక్త సంఖ్యలు అంటే చెప్పుకుందాము ఎందుకు ఈ సంఖ్యల గురించి చెప్తుందంటే సరే సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అంటే కామన్ ఇప్పుడు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల దగ్గరకు వచ్చేసరికి విద్యార్థి కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఏవి ప్రధాన సంఖ్యలు ఏవి సంయుక్త సంఖ్యలు ప్రాబ్లంలో మధ్యన వచ్చేసి ప్రధాన సంఖ్యలని వచ్చింది అనుకో అసలు వాడికి ఏది ప్రధాన సంఖ్య అంటే అర్థం కావటం లేదు కాబట్టి మనం అనేది ఫండమెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను స్టార్టింగ్లో ఈ ఫండమెంటల్ టాపిక్ అనేది తీసుకున్నాను అలానే ఇప్పుడు వచ్చేసి మనము సరి సంఖ్యలు గనక చూసినట్లయితే మనము ఏంటిది సరి సంఖ్యలు గనక చూసినట్లయితే సరి సంఖ్యలు దీనినే ఇంగ్లీష్లో వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి ఏమంటారు ఈవెన్ నెంబర్స్ అంటారు మరి సరి సంఖ్యలు అంటే ఏంటి అంటే రెండు చేయి భాగించగా దేనిచే భాగించగా రెండు చే భాగించగా శేషము సున్నా వచ్చే సంఖ్యలను వచ్చేసి సరి సంఖ్యలు అంటారు దేనిచే భాగిస్తాం రెండు చే భాగించగా శేషము సున్నా వచ్చే సంఖ్యలను వచ్చేసి సరి సంఖ్యలు అంటారు ఎగ్జాంపుల్ వచ్చేసి పన్నెండు అనే సంఖ్య పన్నెండు అనే సంఖ్య వచ్చేసి అది సరి సంఖ్య అవుతుందా లేదా బేసి సంఖ్య అవుతుందా మనం చెప్పాలంటే ఈ సంఖ్యను వచ్చేసి రెండుతో భాగించండి తోటి భాగిస్తే రెండు ఆర్లు పన్నెండు అవుతుంది శేషం వచ్చేసి సున్నా అవుతుంది ఎక్కడైతే శేషం వచ్చేసి సున్నా వస్తుందో అటువంటి సంఖ్యలు వచ్చేసి మనకు వచ్చేసి సరి సంఖ్యలు అవుతాయి అటువంటి సంఖ్యలు వచ్చేసి ఏమవుతాయి సరి సంఖ్యలు అవుతాయి అలానే ఇంకోటి తీసుకోండి ఎయిటీ సిక్స్ అనేది తీసుకోండి దాన్ని రెండు చేత భాగించండి రెండు చేత భాగిస్తే రెండు నాలుగులు ఎనిమిది పోతే ఎనిమిదిలో ఎనిమిది పోతే సున్నా పోతే ఆరు దించుకుందాము అలానే ఎంత అవుతుంది రెండు మూడు ఆరు ఆరులో ఆరు పోతే సున్నా అవుతుంది అంటే చివరికి వచ్చేసి దీనికి కూడా శేషం వచ్చేసి ఎంత వచ్చిందంటే సున్నా వచ్చింది కాబట్టి ఈ సంఖ్య కూడా వచ్చేసి ఏమవుతుంది సరి సంఖ్య అవుతుంది అలానే మనము నలభై ఐదు అనే సంఖ్య తీసుకుందాము అది సరి సంఖ్య లేదా బేసిస్ సింక్ అవుతుందో చూద్దాము మరి దీన్నొచ్చేసి రెండు చేప ఆగిద్దాము రెండు చేప భాగిస్తే రెండు రెళ్ళు నాలుగు నాలుగులో నాలుగు పోతే సున్నా ఇంకా సున్నా వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే ఐదు దించుకుందాము ఐదు వచ్చేసి మళ్ళీ రెండు భాగించండి రెండు రెళ్ళు నాలుగు ఐదులో నాలుగు పోతే ఒకటి మరి దీనికి వచ్చేసి సీసమ సున్నా వచ్చిందా దీనికి వచ్చేసి శేషం సున్నా వచ్చిందా రాలేదు కాబట్టి ఈ సంఖ్య వచ్చేసి సరి సంఖ్య కాదు శేషం సున్నా వచ్చే సంఖ్యలు మాత్రమే సరి సంఖ్యలైతాయి అవుతాయి శేషం వచ్చేసి ఒకటి వచ్చే సంఖ్యలు వచ్చేసి మరి ఏమవుతాయి అంటే అవి బేసి సంఖ్యలు అవుతాయి ఏదైనా సంఖ్య తీసుకో ఏదైనా నీ ఇష్టం వచ్చినటువంటి ఒక సంఖ్యని తీసుకొని ఆ సంఖ్యను చే భాగిస్తే శేషం గనక సున్నా వస్తే అటువంటి సంఖ్యలను వచ్చేసి సరి సంఖ్యలు అంటారు లేదా ఏదైనా ఒక సంఖ్యను చే భాగిస్తే శేషం సున్నా కాకుండా ఒకటి గినక వచ్చినట్లయితే అటువంటి సంఖ్యలను వచ్చేసి బేసి సంఖ్యలు అంటారు అటువంటి సంఖ్యలను వచ్చేసి సంఖ్యలు అంటారు బేసి సంఖ్యలు అంటారు అంటే ఇప్పుడు కొన్ని చూస్తే మరి సరి సంఖ్యలు గనక ఎగ్జాంపుల్స్ గనక చూస్తే రెండు అనేది సరి సంఖ్య అవుతుంది అలానే నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు అండ్ సో ఇవన్నీ వచ్చేసి సరి సంఖ్యలు అవుతాయి ఇవన్నీ వచ్చేసి సరి సంఖ్యలు అవుతాయి అలానే సెకండ్ వచ్చేసి సరి సంఖ్యల తర్వాత బేస్ సంఖ్యలే తీసుకుందాము బేసి సంఖ్యలు మరి బేస్ సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాం ఏదైనా ఒక సంఖ్యను రెండు చేయి భాగిస్తే శేషం వచ్చేసి ఒకటి రావాలి అటువంటి సంఖ్యలను వచ్చేసి మనం బేస్ సంఖ్యలు అంటావు దానికి ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నట్లయితే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదహైదు సో ఆన్ ఇవన్నీ వచ్చేసి బేసి సంఖ్యలు అవుతాయి ఈ సంఖ్యలన్నీ వచ్చేసి ఏ సంఖ్యలు అయితే బేసి సంఖ్యలు అవుతాయి సరి సంఖ్యలు అయిపోయింది బేసి సంఖ్యలు అయిపోయింది తర్వాత వచ్చేసి కారణాంకము లేదా కారణాంకాలు తర్వాత వచ్చేసి కారణాంకము దాన్ని భాజకం అని కూడా అంటారు దానినే భాజకము అని కూడా అంటారు దీనినే వచ్చేసి ఇంగ్లీష్లో ఫ్యాక్టర్ అంటారు ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అని దాని అర్థం ఏ కారణాంకం అన్నా భాజకం అన్నా ఒకటే దానినే ఇంగ్లీషులో వచ్చేసి ఫ్యాక్టర్స్ అంటారు ఇంగ్లీషులో వచ్చేసి ఫ్యాక్టర్స్ అంటారు మరి కారణాంకం అంటే ఏంటిది ఒక సంఖ్యని తీసుకుంటే ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగించే ప్రతి ఒక సంఖ్యను వచ్చేసి నిశ్శేషంగా భాగించే ప్రతి ఒక సంఖ్య ఆ సంఖ్యకు కారణాంకం అవుతుంది నిశ్శేషంగా భాగించడం అంటే శేషం వచ్చేసి సున్నా రావాలి శేషం వచ్చేసి సున్నా వచ్చేటట్టు భాగించే ప్రతి సంఖ్య కారణాంకం అవుతుంది ప్రతి సంఖ్య కారణాంకం అవుతుంది నువ్వు ఏదైనా ఒక సంఖ్యని తీసుకున్నట్లయితే ఆ సంఖ్యకు కారణాంకాలు అంటే ఆ సంఖ్యను వచ్చేసి ఏ ఏ సంఖ్యలు శేషం సున్నా వచ్చేటట్టు భాగిస్తాయో ఆ సంఖ్యలన్నీ వచ్చేసి మనకు అయితే ఎగ్జాంపుల్ అయినా తీసుకున్నట్లయితే ఆరు అనే సంఖ్య తీసుకుందాము ఆరు అనే సంఖ్యను వచ్చేసి ఏ ఏ సంఖ్య నిశ్చేషంగా భావించబడుతుందంటే నోటి ధర చెప్పుడు ఒకటి అనేది భావిస్తుంది ఆరు ఒక ఆరు ఆరు అంటే దీనికి కారణాంకం అనేది ఒకటి అనేది ఒక కారణాంకం అవుతుంది లేదా ఆరు అనేది ఇంకా దేని చేత భావించబడుతుంది చూడండి రెండు చే నిశ్చేషంగా భావిస్తుంది కాబట్టి రెండు కూడా నీకు కారణాంకమే అవుతుంది ఇంకా ఆరు వచ్చేసి దేని చేత భావించబడుతుంది మూడు కూడా నిశ్చేషంగా భావిస్తుంది మూడు రెళ్ళు ఆరు కాబట్టి మూడు కూడా కారణాంకం అవుతుంది మరి ఆరు అనేది ఇంకా దేని చేత భావించబడుతుందంటే ఆరు చే భాగిస్తుంది ఆరు ఒక ఆరు కాబట్టి ఆరు కూడా నీకు కారణాంకం అవుతుంది మరి చిన్న సంఖ్యలు అయితే మన డైరెక్ట్గా చెప్పచ్చు మరి పెద్ద సంఖ్యలు అయితే ఎలా చెప్తాయి పెద్ద సంఖ్యలు అయితే ఎలా చెప్తావు అదే ఇక్కడ మనకు కావాల్సింది మరి పెద్ద సంఖ్యలు అంటే మనం వచ్చేసి నలభై ఎనిమిది అనేది తీసుకున్నాం ఆ నలభై ఎనిమిదికి వచ్చేసి కారణాంకాలు వచ్చేసి చెప్పమంటాం ఇలా చూసుకుంటే కొంచెం కష్టమవుతుంది ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక విధంగా చేస్తాం మరి నలభై ఎనిమిది అనేది అసలు ఏ ఏ టేబుల్లో ఉంటుందో చూసుకోవటమే అలానే చూసుకోవచ్చు నలభై ఎనిమిది అనే సంఖ్య వచ్చేసి ఒకటో టేబుల్లో వస్తుంది ఎక్కడ వస్తుందంటే ఒకటి ఇంటూ నలభై ఎనిమిది ఒకటి ఇంటూ నలభై ఎనిమిది అనేది మనకేమవుతుందంటే నలభై ఎనిమిది అవుతుంది ఇంకా ఏ ఏ టేబుల్లో వస్తుంది చూడండి రెండు ఇంటూ ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగులు కూడా నలభై ఎనిమిది అవుతుంది అలానే మూడో టేబుల్లో కూడా వస్తుంది మూడు ఇంటూ మూడు చేత భావిస్తే మూడు ఒకట్ల మూడు పోతే ఒకటి ఎనిమిది పద్దెనిమిది మూడు ఆరు పద్దెనిమిది మూడు ఇంటూ పదహారు మూడు పదహారులు కూడా మనకు వచ్చేసి నలభై ఎనిమిదే అలానే నాలుగుతో చూసుకున్నట్లయితే ఇది నాలుగు చేత కూడా భాగిస్తుంది కాబట్టి నాలుగు ఇంటూ నాలుగు పన్నెండు ఇది ఐదు చేత భావించబడదు కాబట్టి ఐదు వదిలే ఆరు చేత భావిస్తుందో లేదో చూసుకోవాలి ఆరు చేత చూడండి భాగిస్తుందా ఆరు ఎనిమిదిలు నలభై ఎనిమిది కాబట్టి దీన్ని వచ్చేసి ఎలా రాయొచ్చు ఆరు ఇంటూ ఎనిమిది ఆరు ఇంటూ ఎనిమిది ఇంకా వచ్చేసి ఏడు చేత అయితే భాగించదు అలానే ఎనిమిదో టేబుల్లో చూసుకోండి ఎనిమిది ఆరు నలభై ఎనిమిది ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది చూడండి ఇక్కడ తిరగబడ్డది ఇక్కడ ఆరు ఎనిమిదులు ఉంది ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఎనిమిది ఆరు అంటే ఎక్కడైతే తిరగబడుతుందో అక్కడ ఆపేసేయండి అక్కడ ఆపేసి ఇంకా దీనికి గల కారణాంకాలు అంటే ఈ మొత్తం వచ్చేసి దానికి గల కారణాంకాలు అవుతుంది మరి నలభై ఎనిమిది గల కారణాంకాలు వచ్చేసి ఏమిటి అంటే ఒకటి అనేది కారణాంకం అవుతుంది రెండు అనేది కారణాంకం అవుతుంది మూడు అవుతుంది నాలుగు అవుతుంది ఆరు అవుతుంది మళ్ళీ ఇలా రండి ఎనిమిది అవుతుంది పన్నెండు అవుతుంది అలానే పదహారు అవుతుంది ఇరవై నాలుగు అవుతుంది అలానే నలభై ఎనిమిది అవుతుంది ఇవన్నీ నలభై ఎనిమిది గల కారణాంకాలే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ నలభై ఎనిమిది గల కారణాంకాలే మరి మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నలభై ఎనిమిదికి వచ్చేసి మొత్తము ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే పది కారణాంకాలు ఉంటాయి అది కారణాంకం అంటే లేదా ఇంకో సంఖ్య తీసుకోండి ఫిఫ్టీన్ దీనికి గల అసలు ఏవి ఏవి కారణాంకాలు ఉంటాయో చూద్దాము పదహైదు అనే సంఖ్య ఏ ఏ టేబుల్ ఉంటుందో చూసుకుంటే సరిపోతుంది ఒకటో టేబుల్లో ఉంటుంది ఉంటుందంటే ఒకటి ఇంటూ పదహైదు ఒకటి ఇంటూ పదహైదు పదహైదు అవుతుంది ఇంకెక్కడుంది రెండో టేబుల్లో ఉండదు అలానే ఎక్కడ ఉంటుంది మూడో టేబుల్లో వస్తుంది మూడు ఇంటూ ఐదు మూడు ఇంటూ ఐదు మూడు ఐదులు పదహైదు మళ్ళీ నాలుగో టేబుల్ అయితే రాదు ఇంకా ఎక్కడ వస్తుంది ఐదవ టేబుల్లో వస్తుంది ఎక్కడ ఐదు మూళ్ళు ఐదు మూళ్ళు అంటే చూడండి తిరగబడది ఎక్కడైతే తిరగబడుతుందో అక్కడ ఆపేసి ఇలా గీసుకోండి అవే మనకు పదహైదు యొక్క కారణాంకాలు అవి అవుతాయి పదహైదు యొక్క కారణాంకాలు వచ్చేసి అవి అవుతాయి ఏవేంటివి పదహైదు యొక్క కారణాంకాలు అంటే ఒకటి అనేది కారణాంకం అవుతుంది అలానే మూడు అనేది కారణాంకం అవుతుంది అలానే ఐదు అనేది కారణాంకం అవుతుంది అలానే పదహైదు అనేది కారణాంకం అవుతుంది మరి పదహైదుకి వచ్చేసి మొత్తము నాలుగు కారణాంకాలు ఉంటాయి అంటే ఈ నాలుగేటి చేత పదహైదు భాగించుతుంది ఒకటి చే భాగించబడుతుంది మూడు చే నిశేషంగా భావిస్తుంది అలానే ఐదు చేత కూడా నిశేషంగా భాగిస్తుంది అలానే పదహైదు చేత కూడా నిశేషంగా భావిస్తుంది దేని చేత అనైతే భాగించబడుతుందో అవి అన్నీ వచ్చేసి నీకు అయితే అవన్నీ వచ్చేసి మనకేమవుతుంది కారణాంకాలే అవుతుంది